రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కార్యకర్తలు. బొడ్డు వెంకట రమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావు అనుచరులు ఆఫీసు ఎదుట నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. కార్యకర్తలకు సర్ది చెప్పారు పార్టీ పెద్దలు. రాజోలు రాజానగరం నేతలు అచ్చెన్నాయుడుతో భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాలను జనసేనకు కేటాయించామని కార్యకర్తలకు నచ్చజెప్పారు ఆయన. రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, అక్షయ, ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య సీట్లకు పంచాయతీ వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ ఎప్పుడైతే ఓ కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది, అప్పటి నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీలోను ఇటు జనసేనలో కూడా కొద్దిగా స్థానికంగా సీట్లను ఆశిస్తున్న ఆశావహులు ఎవరైతే ఉన్నారో, అక్కడ అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లో ఆందోళన మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మండపేట అరకు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని జనసేన పార్టీ కార్యాలయంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఆ టికెట్ని ఆశిస్తున్న లీలా కృష్ణ ఆందోళన వ్యక్తం చేయడంతో దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేస్తామని ప్రకటించారు. అందులో రాజోలు రాజానగరం ఈ రెండు నియోజకవర్గాలను పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద పడినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ టీడీపీ కార్యాలయానికి రాజోలు రాజానగరం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా తామకే టికెట్ కేటాయించాలి. పొత్తుల్లో భాగంగా ఆ నియోజకవర్గాలను జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత నినాదాలు చేసిన పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కేడర్ వైపు నుంచి కనిపించింది. ఇటువంటి గొల్లపల్లి సూర్యారావు రాజోల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు టికెట్లను ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జిలుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పార్టీ కార్యాలయానికి ఆ నేతలకు సంబంధించిన అనుచరులు వచ్చి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఉన్న అచ్చెన్నాయుడు వాళ్ళకి సర్ది చెప్పిన పరిస్థితి, వాళ్ళతో ఇక్కడికి వచ్చిన కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ముఖ్యులతో అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. భేటీ అయ్యి పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. పరిస్థితిని పార్టీ కేడర్ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సహకరించిన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలోని ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్తోనూ జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని సీట్లను ప్రత్యేకంగా అటు ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ కేడర్ త్యాగాలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సీట్లను పవన్ కళ్యాణ్ జనసేనకు కేటాయించినట్లుగా అచ్చెన్నాయుడు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన కేడర్కు నచ్చజెప్పి అటు బొడ్డు వెంకటరమణ చౌదరి, మరొకవైపు గొల్లపల్లి సూర్యారావు ఎవరైతే ఈ రెండు టికెట్లను టీడీపీ తరపు నుంచి ఆశిస్తున్నారో వాళ్ళిద్దరితోనూ చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఎటువంటి ఆందోళన చెందొద్దు, వాళ్ళకి సంబంధించిన సేవలను పూర్తి స్థాయిలో పార్టీ వినియోగించుకుంటుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత తగ్గించకుండా పార్టీ చర్యలు తీసుకుంటుంది, త్వరలోనే చంద్రబాబు వీళ్ళిద్దరితోనూ మాట్లాడతారని చెప్పి పంపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో టికెట్లకు సంబంధించిన కసరత్తు ఇటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో కొంత క్షేత్రస్థాయి నుంచి కూడా కొంత ఒత్తిడి తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాల మీద కనపడుతున్న పరిస్థితి ఉంది. అక్షయ, పీఎంఆర్ అంటే ఈ వ్యవహారం సర్దుమణిగినట్టే అంటారా? ప్రస్తుతానికైతే వాళ్ళు అచ్చెన్నాయుడు భేటీ తర్వాత అచ్చెన్నాయుడుతో భేటీ అయిన తర్వాత కొంత సర్దుమణిగి ఆయన పార్టీ కార్యాలయం నుంచి ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో కూడా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధినాయకత్వం కూడా అచ్చెన్నాయుడు అలాగే ఇతర పెద్దలు కూడా ఆ రెండు నియోజకవర్గాలు బొడ్డు వెంకటరమణ చౌదరి, మరొకవైపు గొల్లపల్లి సూర్యారావుతో కూడా సంప్రదింపులు జరిపి ఇక్కడ ఆందోళన చేయడం సరికాదు, తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత కేడర్ కూడా అచ్చెన్నాయుడుతో భేటీ అయిన తర్వాత కొంత కేడర్ కూడా సమాధాన పడినట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీ కార్యాలయాన్ని వీడి వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు. అక్షయ, అంటే పీఎంఆర్ పొత్తులో భాగంగా 25 నుంచి 30 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో టీడీపీ తరపున టికెట్లు ఆశించే వాళ్ళని ఏ విధంగా సర్ది చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు?
ఖచ్చితంగా 25 నుంచి 30 స్థానాలు జనసేన పార్టీకి కేటాయిస్తారు అనేది ఫస్ట్ నుంచి జరుగుతున్న ప్రచారం. సో ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగానే పరిణామాలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో అక్కడ ఎవరైతే ఆ స్థానాలను ఆశిస్తున్న వాళ్ళు టీడీపీ వైపు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇప్పటికే ఒక దఫా సంప్రదింపులు పూర్తయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పరిస్థితులు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుందనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనకు కేటాయించే సీట్ లేదో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం క్లారిటీకి వచ్చింది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే నేతలకు నేరుగా కాకుండా కొంత హింట్ ఇస్తూ కొంత రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి వేరే రకంగా న్యాయం చేస్తాము, పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తగిన విధంగా న్యాయం చేస్తాము, సముచిత స్థానము అంటే కార్పొరేట్ పదవులు కార్పొరేషన్కు సంబంధించిన పదవులు కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టులని ఇచ్చి ఎమ్మెల్సీ ఈ తరహా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ద్వారా కొంత సంతృప్తి పరుస్తామనే హామీలు ఈ ఎవరైతే ఆశావహులు ఆ నియోజకవర్గాల్లో జనసేనకు కేటాయించే నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీ అధినాయకత్వం వైపు నుంచి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకుని పెద్ద ఎత్తున అసంతృప్తులు పైకి రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అక్షయ్. అయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగంగా రాజోలు రాజానగరం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నిన్న పవన్ ప్రకటనతో కొంత ఆ క్యాడర్లో ఆందోళన వ్యక్తం కావడంతో ఇక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం టీడీపీ కార్యాలయం వద్ద నెలకొంది అక్షయ్. ఓకే పిఎంఆర్.